హాయ్ ఫ్రెండ్స్, పెద్దలకి నమస్కారం, చిన్నలకి హాయ్. నేను మీ స్వప్నని. ఈరోజు షుగర్, ఒంట్లో షుగర్ ఉంటుంది కదండి, షుగర్ వ్యాధి, అది తగ్గించనుకండి. దానికోసం పౌడర్ ప్రిపేర్ చేస్తున్నా. ఈ చెట్టు ఉంది చూడండి, ఇది షుగర్కి సంబంధించింది. రోజుకు ఒక ఆకు తినాలి అని అంటారు, కానీ నేను పౌడర్లో వేస్తున్నా. కొంచెం చూడండి, ఇది షుగర్ పౌడర్ తయారు చేయడానికి వస్తువులు ఏమేమి కావాలో. మెంతులు ఒక కప్పు, ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, దాల్చిన చెక్క, ఎండిన ఉసిరికాయ ఎండింది. మీ దగ్గర లేకున్నా కూడా పౌడర్ దొరుకుతుందండి షాప్లో, అది తెచ్చుకున్నా 3 స్పూన్లు వేసుకో, 2 లేకుంటే 3 స్పూన్లు వేసుకోవచ్చు పౌడర్లో. ఇది షుగర్ ఆకు, ఇప్పుడు మేము చెట్టు చూపించాను కదా, అది వేపాకు, తులసాకు, ఇవన్నీ మనం ఫ్రై చేసుకుందాం. మెంతులు వేపు వేపనికి ఇస్తున్నాం. మెంతులు దేనికంటే, మెంతులు చేదు ఉంటుంది కదండి, బాడీకి కూడా షుగర్కి కంట్రోల్ చేస్తుంది ఇది. ఇంకా దీంట్లో సీటమిన్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, దాల్చిన చెక్క ఏమో షుగర్ వచ్చిన వాళ్ళకి బ్లడ్ చిక్కకుంటుందంట. ఇది ఏమో ఫిల్టర్ చేస్తుంది అనమాట, పలచగా చేస్తుంది బ్లడ్ని. ఇది అరుగుదలకి. జీలకర్ర ఏమో అరుగుదలకి, ధనియాలేమో బీపీ కంట్రోల్ చేయడానికి, ఉసిరికాయలేమో సీటమిన్. ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి దెబ్బ తగులుతుంది, అది మానదు, పుండులాగా అయిపోతుంది. కాబట్టి ఒంట్లో సీటమిన్ ఉంటే తొందరగా దెబ్బ కూడా మానిపోతుంది. తులసాకులో రోగ నిరోధక శక్తి చాలా ఉంటుంది అన్నమాట. దీంట్లో ఏదన్నా మళ్ళీ వేరే వ్యాధులు రాకుండా కంట్రోల్ చేస్తుంది. వేపాకు షుగర్ని తగ్గిస్తుంది. ఇది ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని ముక్కలు ముక్కలు చేసుకొని, ఇది ఉన్నా లేకున్నా పర్వాలేదు, ఈ 7 వస్తువులు ఉంటే చాలు. ఇవి ఇది ఒకటి, ఇవి 2 ఉన్నా చాలు. మెంతులు వేగిపోయాయి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవన్నీ వేసేస్తున్నా. దీంట్లో ఈ ఆకులు కూడా వేసేసుకొని ఫ్రై చేస్తాను. ఇవి వేగిపోయాయి ఫ్రెండ్స్, తీసి ఇవి చల్లగా అయినాక మిక్సీ పట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, చల్లగా అయింది. అవి ఆకులు చూడండి, మిక్సీ వేసేసుకుందాం. మంచిగా పౌడర్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. మిక్సీ పట్టేస్తాను, 2 సార్లు మనం జల్లెడ పట్టుకోవాలి ఫ్రెండ్స్. 3-4 టైమ్స్ జల్లెడ పట్టాను, ఇది లాస్ట్. ఇలాగే వేసేస్తున్నాను లాస్ట్ది. ఇది కూల్ అయినాక మనం ఈ డబ్బలు ఎత్తి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ పౌడర్ని ఒకసారి మొత్తం ఇట్లా కలుపుకోవాలి, కలిపేసి ఒక డబ్బలు ఎత్తి పెట్టుకుందాం. పౌడర్ రెడీ అయిపోయిందండి. షుగరు 150 ఉంటే 1 టైమే తాగండి, మార్నింగ్ గోరువెచ్చ నీళ్ళతో తాగండి. షుగర్ ఇంకా ఎక్కువ ఉందనుకోండి, 200, 300, 350 ఉన్నదనుకోండి, మార్నింగ్ ఈవినింగ్ తాగండి. అది ఎలా కలపాలో అది కూడా నేను చూపిస్తాను. ఇంకొకటి అండి, చేదు, మెంతులు చేదు ఉంటాయి కాబట్టి ఈ చేదు ఎవరికి పడదో వాళ్ళు తీసుకోకండి పౌడరు. ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కదండి, వాళ్ళు కూడా తీసుకోవద్దు ఈ పౌడరు, తీసుకోకండి. ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోకండి ఇది పౌడర్. అంటే డేంజర్ ఏం కాదండి, చేదు ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు చేదు ఎక్కువ తినద్దు అని అంటారు, అందుకోసమే తీసుకోవద్దు అని చెప్తున్నా నేను, అంతే. ఈ పౌడరు ఒకసారి ఇది పౌడర్ చేసుకొని చూడండి, ఒకసారి చూసి ఒక 15 డేస్ వాడి చూడండి, మీకే తేడా తెలుస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటిదంటే ముఖం అంతా ఉబ్బుగా ఒకలాగా ఉంటారు. ఇది 15 రోజులు మీరు వాడిననుకోండి, వాళ్ళు స్విమ్గా అయిపోయి ఫేస్లో కూడా చాలా బాగా కనిపిస్తుంది, ఫేస్లో కూడా వాళ్ళకి.
గోరువెచ్చ నీళ్ళు పోసుకోవాలండి. మీరు ఎంత వరకు తాగలుగుతారో, సగం సగం గ్లాసా ఫుల్ గ్లాసా మీ ఇష్టం అండి. గోరువెచ్చనీళ్ళు గ్లాసులో పోసుకున్నాం కదండి, ఒక్క స్పూను పౌడర్ అది కూడా బ్రష్ చేసుకున్నాక, మార్నింగ్ బ్రష్ చేసుకున్నాక కలుపుకోండి. ఇది పౌడర్ వేడి నీళ్ళు గోరువెచ్చనీళ్ళు పోసుకొని ఒక స్పూను పౌడర్ వేసుకొని కలుపుకొని తాగండి. తాగినాక ఒక 10-20 నిమిషాల తర్వాత టిఫిన్ చేయండి. 15 డేస్ ఇది వాడినాక ఒకసారి టెస్ట్ పోండి, మీకు కరెక్ట్గా రిజల్ట్స్ వస్తుంది. ఫ్రెండ్స్, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ కూడా, ఎందుకన్నంటే ఈ మధ్య వాళ్ళకు కూడా వస్తుంది కదా, ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకు కూడా షుగర్ వస్తుంది, అందుకోసమే అట్లా చెప్పాను. ఇంకొకటి నిజమే అది, ప్రెగ్నెంట్ ఉన్నవాళ్ళు చేదు వాడద్దు, ఎక్కువ పులుపు వాడద్దు. ఫ్రెండ్స్, ఇది నేను చాలామందికి ఇచ్చాను, ఇది పౌడరు చాలామందికి తగ్గింది. మీరు చూడండి ఫ్రెండ్స్, అది ఒక 15 రోజులు వాడి మళ్ళీ మీరు టెస్ట్ చేయించుకోండి, మీకు రిజల్ట్స్ కరెక్ట్గా వస్తుంది, తగ్గుతుంది. మీకు చాలా తగ్గినాక మీరు ఏం చేయాలంటే, ఒకటే పూట ఎక్కువ ఉంటే మాత్రం 2 టైమ్స్ నైట్ మార్నింగ్ నైట్, షుగర్ తక్కువ ఉంటే మాత్రం 150 అట్లా ఉంటే మాత్రము 1 టైం మార్నింగ్. షుగర్ చెట్టుకు పువ్వు కూడా ఉంది చూడండి, ఎంత బాగుంది ఇది, పైనాపిల్ లాగా ఉంది ఇది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. మీ స్వప్న, బాయ్ బాయ్.